ఇది ఒక ట్రామ్ అన్నమాట అపార్ట్మెంట్స్ లో మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపల మన బ్లాక్ వరకు అక్కడక్కడ ఆపుతారు అక్కడ దిగే వాళ్ళు అక్కడ దిగుతారనమాట ఫ్రీ ట్రాన్స్పోర్ట్ 1 కిలోమీటర్ అలా ఉంటుంది మనం నడవలేం కదా పెద్ద వాళ్ళము అందుకని అది ఏర్పాటు చేశారు ఈ కుర్చీలు అక్కడక్కడ షెల్టర్ వేసి జస్ట్ ఈ పెద్దవాళ్ళు పని లేని వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి అలా వేశారు వర్షం వచ్చినా కూడా తడవదు పైన షెల్టర్ ఉంది చుట్టూ అలా మొక్కలు ప్లాంటేషను పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అవి పెట్టారు టైం పాస్ కోసం మేము క్యాంపస్లో అట్లా తిరుగుతాం అన్నమాట అది అక్కడక్కడ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా ట్రామ్ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాం మనం నడవచ్చు 1 కిలోమీటర్ అంతే ఉంటుంది కానీ మేము ఎక్కాం 1-2 సార్లు నడవలేక గేట్ నుంచి లోపలికి ఇది అది యూటోపియా అపార్ట్మెంట్ పేరు బ్రిగేడ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చిందా సెరీన్ అనే బ్లాక్ అన్నమాట ఏ బ్లాక్ ఇట్లా చాలా 26 ఫ్లోర్స్ ఉంటాయి మేము ఉండేది 15th ఫ్లోరు లిఫ్ట్ 2-3 లిఫ్ట్స్ ఉంటాయి ఒక్కొక్క బిల్డింగ్కి త్వరగా తీసుకెళ్తాయి టైం ఏమి వేస్ట్ ఉండదు వెయిటింగ్ కూడా ఏముండదు పెద్ద పెద్ద లిఫ్ట్స్ ఉంటాయి ఇంకా అది మేము ఇప్పుడు బెంగళూరు వచ్చున్నాం కదా ఇదంతా మీకు చూపిద్దామని వీడియో తీసి పెట్టాను బాగా మొక్కలు నాటారు అపార్ట్మెంట్ అయినా ఎండగానే ఉంది సమ్మర్ కదా ఇప్పుడు ఏపీలో కూడా ఇంకా బాగా వడగాల్పులు ఇస్తున్నాయని చెప్తున్నారు వార్తల్లో ఇక్కడ బాగా వాటరింగ్ చేస్తున్నప్పటికీ కొద్దిగా హాట్గానే ఉంది వాతావరణం బెంగళూరు అండి బాగా చల్లగా ఉంటుంది అనుకున్నాను కానీ ఈసారి కొద్దిగా మేము కూడా ఇక్కడ వేడిగానే అనిపిస్తుంది కొత్తగా కన్స్ట్రక్ట్ చేయటం వలన ఏమో కొంచెం హాట్గానే ఉంది వెదరు ఇంకా అదే ఇంకా వీకెండ్ వస్తే ఎక్కడికన్నా వెళ్తాము ఇప్పుడు ఇద్దరు ఆఫీసులకు వెళ్ళారు ఇంకా ఖాళీగా మేము తిరుగుతున్నాం అది ఓకే బాయ్